ఒక తమ్ముడు చెప్పరా నీకు మన హీరో సూర్య గారు తెలుసా సూర్య గారి కోసం ఏ తెలియదు అందరికీ తెలుసు నువ్వు తెలుసు డెబ్బై కోట్లు అప్పు ఉందండి సూర్య గారికి సూర్య గారికి డెబ్బై కోట్లు అప్పు నమ్మాలి ఊరుకోరా నిజమేరా డరే ఏది సూపర్ హిట్ సినిమాలు చేసారా ఆయన ఆయనకి అప్పు ఉండడం పెట్టా బాబు రా సినిమాలు హీరోగా చేశాడు ఓకే ఆయన గా కూడా చేశారు తెలుసా ప్రొడ్యూసర్ గా కూడా చేశారా ఇట విషయం రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నారా విషయం నాకు తెలియదురా రా రావు అప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తే సినిమాలు హిట్ అయితే బోల్ డబ్బులు వస్తాయి అవును సినిమాలు హిట్ అయితే కోట్లు కోట్లు వచ్చేస్తారా మరి పోతే కోట్లు కోట్లు పోతే తెలుసా అది నిజమేనా పోయిందంటే నేను మామూలుగా ఉండదు అది సినిమాలు పోయిన దానివల్ల కొంచెం నష్టాల్లో గెలిపారు అంటే ఇప్పుడు జ్యోతిగ గారు ఉన్నారు కదా అవును గారితో చాలా సినిమాలు చేశారు ఈయన ప్రొడ్యూసర్ ఆయన లేటెస్ట్ గా గారు చాలా సినిమాలు రిలీజ్ అయినా నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ఆయన ప్రొడ్యూసర్ అనుకో సూర్య గారే సూర్య గారు ఆల్రెడీ అంటే తమ్ముళ్ళు చేశారు తెలుగులో డబ్బింగ్ అలా మారడం జరిగింది సినిమాలు వచ్చింది తెలుసా అంటే ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అవును ఇప్పుడు హీరో గారు పడ్డారా కింద ఉన్న చాలా ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందంటే కింద ఎంతో మంది ఉంటారు కెమెరా మ్యాన్లు ఉంటారు మొత్తం బోల్ మంది ఉంటారు కదా నాకు డౌట్ రా సూర్య అంటే టాప్ మోస్ట్ హీరో కానీ ఆయన సినిమా థియేటర్ లో రిలీజ్ చేయకుండా ఎలా డిజిటల్లో రిలీజ్ అవ్వడం నాకు కొంచెం మరి అదే మరి అక్కడ సూర్య గారు పెద్ద హీరో అవును అంటే ఆయన సినిమాలు కన్ఫర్మ్ థియేటర్ రిలీజ్ అవుతాయి లో రిలీజ్ అయితే కిక్ వేరా చూసి విజిల్ సరుపులు మామూలుగా ఉండవే కానీ ఓటీటర్ రిలీజ్ చేస్తారు అరే అందరూ అనుకుంటున్నారు ఏంటి ఓ రిలీజ్ అయ్యింది ఏంటని ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ అంటే కింద చాలా మంది ఉంటారు అవును వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలా ఇవ్వాలి మరి అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా అవును అంతగా ఓటీటర్ రిలీజ్ చేస్తారు సినిమా సో మొత్తమే సినిమా రిలీజ్ అయింది సో టాక్ అయితే అదిరిపోయింది ఎందుకంటే చాలా హిట్ కొట్టి చాలా అయింది సూర్య గారు కానీ యాక్టింగ్ తో మాత్రం చింపారు యాక్టింగ్ ఆయన తిరగలేదు అందులో వేరియేషన్ చూసారు కుర్రోడిగా చేసారు మొత్తం కట్టింగ్ అబ్బో సూపర్ అదేరిపోయిన సినిమా కానీ సినిమా డబ్బులు వచ్చేసినాయి కానీ చాలా హ్యాపీగా ఉన్నారు సూర్య గారు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ అవసరం ఇంకా ఎనిమిది సినిమాలు రన్ అవుతున్నాయి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి అన్నారు ఇప్పుడు అంతే ఇప్పుడు ఎనిమిది సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి అవును ఇప్పుడు ఆయన ఏమైనా బిజినెస్ మ్యాన్ ఏటరా అన్ని సినిమాలకి డబ్బులు పెట్టడానికి అవును కరెక్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఎన్ని సినిమాలు రన్ అవుతున్నారు అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతే ఏదైనా సినిమా హిట్ అవుతాయి డబ్బులు వస్తాయి కానీ ఈ టైంలో లో ఎక్కడ థియేటర్స్ లేవు కాబట్టి సో అలా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సో డబ్బులు అయితే వచ్చింది అలాగే మంచి పేరు కూడా వచ్చింది సూర్య గారు చాలా హ్యాపీగా ఉన్నారా సో మొత్తమే మీద అన్నీ తీరిపోయినాయి సో సినిమా కూడా సూపర్ హిట్ అయింది సూర్య గారు చాలా హ్యాపీగా ఉన్నారు సో నిజంగా ఫుల్ హ్యాపీ నెక్స్ట్ అలా ఇంకో సినిమాలు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే డబ్బులు వచ్చినాయి కాబట్టి సినిమా రెడీ చేస్తున్నారు అంత అవును సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కింద కామెంట్ కూడా పెట్టండి సో అలాగే కింద బెల్ ఎక్ క్లిక్ చేయండి